కామారెడ్డి జిల్లా కేంద్రంలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు 2 గంటల పాటు భారీ వర్షం కురవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ రోడ్లో వాహనాలు భారీకి అంతరాయం ఏర్పడింది. జీవధన్ హాస్పిటల్ నుండి నిజాంసాగర్ చౌరస్తా వచ్చేవారు వాహనాలు మోకాళ్ళ పై నీళ్ళలో వెళ్లడం జరిగింది. ఆటోలలో ఇంజన్లలో నీరు పోవడంతో నీళ్లలో ఆగిపోవడం జరిగింది. ప్రయాణికులు ఆటో దిగి ఆటోను తోసుకుంటూ వెళ్లారు. అలాగే బైకులు స్కూటీలలో నీళ్లు పోవడంతో వారి వాహనాలను నీళ్లలో తోసుకుంటూ వెళ్లారు. అదే సమయంలో విద్యార్థులు పాఠశాల నుండి బయటకు రావడంతో వర్షంలోనే తడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.